సోషల్ మీడియాతో తెలుగుదేశం ఏ విధంగా విషాన్ని చిమ్మిందో మనం చూసాం. కానీ మొన్న తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని అప్పులు ఉన్నాయంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం 130,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు. అంటే 3.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమానికి డీబీటీ ద్వారా 185,000 కోట్ల రూపాయల్ని, అలాగే నాన్ డీబీటీ ద్వారా 145,000 కోట్లని ఇచ్చి దాదాపుగా 3.5 సంవత్సరాలలో 330,000 కోట్ల రూపాయల్ని సంక్షేమానికి ఇచ్చింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పు తక్కువ చేశారు, సంక్షేమాన్ని ఎక్కువ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు ఏం చేశాడో ఎక్కడా కూడా లెక్కలేదు. ఎవరికైనా ఒక మంచి సంక్షేమ పథకాన్ని ఇచ్చాడంటే ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. అమ్మఒడి లాంటి సంక్షేమ పథకం, అలాగే చేయూత, నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ కానీ హాస్పిటల్స్ రెనోవేషన్ కానీ పేద మహిళలకి వాళ్ళ చిరకాల కోరికైన ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టడం కానీ, విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, సామాజిక న్యాయం అన్నీ కూడా ఏ విధంగా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ కూడా మంచి చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో మునిగిపోకుండా ఇంకా అభివృద్ధి వైపుకి ఎలా పరుగులు తీయించారో మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 2 టైమ్స్ నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చాం. అలాగే మీరు చూస్తే పారిశ్రామికంగా ఎదగటమే కాకుండా ఎగుమతుల్లో, అలాగే ఎంఎస్ఎంఈలో అన్నిట్లో కూడా ఏ విధంగా అభివృద్ధి వైపుకు పరుగులు తీయించారు, తన చిత్తశుద్ధితో, తన సుపరిపాలనతో ఈరోజు ఆయన తీసుకుంటున్న ప్రతి స్టెప్ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో అవి చూసి తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఈ విధంగా విషం చిమ్ముతూ పోతుంటే ఎవ్వరూ కూడా పట్టించుకోరు అనేది వాళ్ళు చేపట్టిన ఆ విష ప్రచారంలోనే మనకు అర్థమైంది. ఎందుకంటే ఒకటి బాధుడే బాధుడని పెట్టారు. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోలేదంటే అర్థమేంటి? ప్రతి కుటుంబానికి దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సంక్షేమం అందుతుంటే మనం వెళ్ళి బాధుడే బాధుడు అంటే మనని ప్రజలు బాధుతారన్న భయం ఉంది కాబట్టే వాళ్ళు ఎస్కేప్ అయింది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే మేము చూస్తే పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా అమరావతి ఉద్యమాన్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తే కోర్టు వాళ్ళని ఐడి కార్డులతో పాదయాత్ర చేయమనగానే ఆ పాదయాత్ర మాయమైపోయిందంటేనే మీకు అర్థమవుతుంది అది రియల్ పాదయాత్ర కాదు, కేవలం తన బినామీల కోసం తన పెయిడ్ ఆర్టిస్టులతో చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎవరో రాయేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారని ఎన్ని నాటకాలు ఆడారో మనం చూసాం, అది ఫెయిల్యూర్ అయింది. ఎవరు ఏమనకపోయినా తన భార్యను ఏదో అన్నారని తానే రోడ్డు మీదకి భార్యను తీసుకొచ్చి ఒక పనికి మాలిన ఏడుపు, ఒక 4 గంటల తర్వాత తన పచ్చ మీడియా నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్తో ఏడవటం అనేది ఈ రోజుకి కూడా ట్రోల్స్లో వాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న అత్యాశకి ఎంత దిగజారిపోయాడో అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఉమ్ముతున్నారనడంతో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఫైనల్గా చూస్తే ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇదేం కర్మరా బాబు, ఆల్రెడీ వీడిని ఓడించేసి పంపించేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా మనుషుల ప్రాణాలు తీస్తున్నాడేంటి? ఈయన చంద్రబాబు నాయుడా, శవాల నాయుడా, మాకు అర్థం కావట్లేదు. ఈయన ఒక ఐరన్ లెగ్గు, ఈయన ఎప్పుడు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, కరువుకి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన కొడుకు ఒకడు బయలుదేరాడు, వీడు అడుగు పెడితే మనుషుల ప్రాణాలే పైకి పోతున్నాయి,
వీళ్ళిద్దరికి రాష్ట్రంలోకి వస్తే ఇబ్బంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడే పోయి సెటిల్ అవ్వండి అన్న పరిస్థితికి ప్రజలు ఈరోజు వచ్చేసారు. అంటే ఈరోజు లోకేష్ పాదయాత్ర చేయక ముందే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు చంద్రబాబు నాయుడు దెబ్బకి. ఇక లోకేష్ దెబ్బకి ప్రజలు అసలు ఊర్లలోకి కూడా రానిచ్చే పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పనికిమాలిన రాజకీయాలు, విషం చిమ్మే రాజకీయాలు మీ చేతుల్లో ఉన్నారు కదా అని చెప్పి సిపిఎం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, జనసేన వాళ్ళని అఖిలపక్ష మీటింగ్ అని చెప్పి ఒక పనికిమాలిన డిస్కషన్లతో రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా, వాళ్ళకి నష్టం చేయాలన్న ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి నచ్చవు కాబట్టి అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. కానీ మనుషుల ప్రాణాలు తీసిన తర్వాత ఇక ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరెవరు ఈ మరణాలకు కారణమయ్యారో వారందరికీ కూడా కఠిన శిక్షలు పడేంత వరకు మేము వదలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్లీ మళ్లీ ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు కనుక చేస్తే పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ఎవరిని ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం.